గురించే మాట్లాడుతున్నాను. నాకున్నది అంటే మీరు పంజారాలు చేసుకోవడానికి మున్సిపాలిటీలో తమ్ముడికి ఇచ్చి, రెవెన్యూ డివిజన్లో తమ్ముడికి ఇచ్చి మీరు మాట్లాడే మీరు దోచుకోవడం మిమ్మల్ని ఎన్నుకుంది. అరే ఎంతకాలం వీళ్ళ పల్లకీలు మోస్తాం? అవినీతి మనకి కష్టపడాల్సిన వాళ్ళు వాళ్ళు కష్టపడకుండా వాళ్ళ తమ్ముళ్ళని కూర్చోబెట్టుకోవడానికి అధికారం చేస్తా ఉంటే ఎంతకాలం వాళ్ళని భుజాల మీద మోస్తాం? తీయ తీసి పక్కన దోపండి, తీయని పక్కకి, పక్కకి జరగమని చెప్పండి. ఎంతసేపు భరిస్తాం వీళ్ళని? అవినీతి 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 నిండిపోయారు. వేలకు వేల కోట్లు దోచుకుంటా ఉన్నారు. లంచాలు మన జీవితాలను 2500 రూపాయలు 3000 మొఖాలు పడేసి వాళ్ళు 100,000 కోట్లు దోచుకుంటా ఉన్నారు. ఇప్పుడు మారకపోతే ఇంకెప్పుడు మారుద్ది? ఈ తరం మార్చకపోతే ఏ తరం మారుస్తుంది? మీరే మార్చాలి. ఇప్పుడు చీమకుర్తి గ్రనైట్ ఉంది మనకి. 10,000 మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. వీరి గురించి మాట్లాడడానికి లేదు. పరిశ్రమలు పదివేల మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. జనం జాగ్రత్త. అబ్బాయిల కంటే ఎక్కువ ఉన్నారు మీరు. మీ ఉత్సాహం, మీరు మార్పు తీసుకురావాలి. మీరు తీసుకురండి మార్పు, మేము అండగా ఉంటాం. అందరూ ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, మా చెల్లెళ్ళకి మీకు అండగా ఉండే అన్ననమ్మ, మీ మీద ఎవరన్నా చెయ్యి వేయనివ్వండి, చెయ్యి తీసేస్తాం వాళ్ళకి.